అనుమానం పెనుభూతంగా మారింది. ఆమె ప్రవర్తన అతనిలో కొత్త అనుమానాన్ని రగిలించింది. తాను ఇంట్లో లేనప్పుడు ఏం చేస్తుందో, ఎవరికి ఫోన్ చేస్తుందో, ఎందుకలా అందరితో క్లోజ్గా మాట్లాడుతుందో అర్థం కాక ఉన్మాదిగా మారాడు. కట్టుకున్న భార్య అని కూడా చూడకుండా ఆమెతో గొడవపడ్డాడు. అదే క్షణికావేశంలో ఆమెను చంపేశాడు. తర్వాత ఏం చేశాడో తెలిసి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. అత్యంత దారుణమైన ఈ సంఘటన నల్గొండ జిల్లాలో వెలుగులోకొచ్చింది. నల్గొండ జిల్లా నకరికల్ మండలం నోముల గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే 29 సంవత్సరాల వ్యక్తి అదే మండలం పాలెం గ్రామానికి చెందిన స్వాతి అనే మహిళను 7 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. ఒక పాప, ఒక బాబు ఉన్నారు. శ్రీకాంత్ ప్లంబర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత 6 ఏళ్లుగా కాపురం సాఫీగానే సాగుతోంది. నకరికల్లోని పన్నాలగూడెల్లోని ఓ ఇంట్లో అద్దెకుంటూ పనులు చేసుకుంటున్నాడు. 7 ఏళ్ల నుంచి శ్రీకాంత్కు భార్య స్వాతికి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. అదే విషయంలో తరచూ గొడవ పడుతూ వస్తున్నారు. 2 రోజుల క్రితం స్వాతి, శ్రీకాంత్ ఉదయం పిల్లలు స్కూల్కి వెళ్లిన తర్వాత మరోసారి గొడవపడ్డారు. అదే సమయంలో సహనం కోల్పోయిన శ్రీకాంత్ భార్యను దిండుతో ముఖంపై అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఆ తర్వాత 9:30 సమయంలో నకరికల్లో ఉంటున్న స్వాతి అక్క పల్ల స్వప్నకు శ్రీకాంత్ ఫోన్ చేసి మీ చెల్లెను చంపేశారని చెప్పి ఇంట్లోంచి పారిపోయాడు. మృతురాలి సోదరి హుటాహుటిన స్పాట్కి చేరుకుని పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భార్య స్వాతిని హత్య చేసి ఇంటి నుంచి పారిపోయిన శ్రీకాంత్ వెంటనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అనంతరం తనంతట తానే ఆసుపత్రికి వెళ్లడంతో అతని పరిస్థితి విషమంగా ఉండడంతో నల్గొండ ఆసుపత్రికి వెళ్లమని సూచించారు. నల్గొండ ఆసుపత్రిలో శ్రీకాంత్కి వైద్యులు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. హత్యాస్థలాన్ని పరిశీలించిన నకరికల్ సీఐ వెంకటయ్య స్వాతి మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు కోలుకున్న తర్వాత అతనిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. తల్లి చనిపోయి తండ్రి ఆసుపత్రిలో చేరడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. కుటుంబ సభ్యులు పిల్లలను చేరదీశారు. కేవలం అనుమానంతోనే స్వాతిని శ్రీకాంత్ హత్య చేశాడని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు.